हाय फ्रेंड्स अंदर की नमस्ते आदाब एला अंशमेंटे डिपार्टमेंटल टेस्ट ऑलरेडी नोटिफिकेशन इवाला 19 तारीख राव जी डिपार्टमेंटल टेस्ट पैन मन निरुद्योग की अवगाहन लेकु दीनमीद वीडियो चेद्दाम अवगाहन वस्तुंदनि उद्देश्य तो वीडियो चेस्तुन्नानु डिपार्टमेंट टेस्ट अंटे एंटी आ डिपार्टमेंट टेस्ट एवरु रासुकोवाली दानि वल्ल प्रयोजनं एंटी इवी ईनाटि वीडियोलो अंशालु सो मीरु वीडियोनि पूर्ति चूडंडि नच्चे लैक् चेयंडि अंदरिकि षेर् चेयंडि सब्स्क्राइब् चेसुकोवडं मात्रं मर्चिपोकंडि सो विवरालकु वेळ్లిపోదాం రైట్ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కనిపిస్తుందని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ ని ఎంచుకోండి నా వీడియోస్ ముందు మీకే చేరుతాయి ధన్యవాదాలు విద్యా ఉద్యోగ సామాజిక అంశాల సమాహారం అంకురం టీకి తిరిగి స్వాగతం డిపార్ట్మెంట్ టెస్ట్ అనే నోటిఫికేషన్ ప్రతి 6 నెలలకు ఒకసారి మనకి టీఎస్పీఎస్సీ ద్వారా వెలువడడం జరుగుతుంది శీతాకాలంలో ఒకసారి ఎండాకాలంలో ఒకసారి మనకి రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగులు తమ ప్రమోషన్ వచ్చే పోస్టుల కోసం ఏ అర్హత సాధించాలో ఆ అర్హతల కోసం డిపార్ట్మెంట్ టెస్ట్ తప్పనిసరిగా పాస్ అవ్వాల్సి ఉంటుంది కొన్ని గెస్టెడ్ పోస్టులుగా ప్రమోషన్ పొందాలనుకుంటే ఆ పోస్టుల వివరాలు వేరే ఉంటాయి ఇలా ఏదైతే పోస్ట్ చేస్తారో దానికంటే వేరే పోస్టులోకి వెళ్ళాలంటే ఆ పోస్ట్ సంబంధించినటువంటి అర్హత పరీక్ష ముందే పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది అదే డిపార్ట్మెంట్ టెస్ట్ ఒక టీచర్ పోస్ట్ కొట్టాలంటే టెట్ ఎలా అయితే క్వాలిఫై అవ్వాలో అలాగే ఇది కూడా జస్ట్ ఆ క్వాలిఫై మార్క్స్ అయితే ఉండవు కానీ జస్ట్ పాస్ అయితే చాలు అలా చేసుకోవచ్చు అయితే మరి ఈ నిరుద్యోగులు రాసుకోవచ్చా అంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల పైన మక్కుతో ఉన్నారో కొడతామన్న ఆశతో ఉన్నారో ఎవరైతే కొట్టేంత కాన్ఫిడెన్స్ ఉన్నారో వాళ్ళు భవిష్యత్తులో రాసుకోకుండా ముందే మనం రాసుకోవచ్చు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత ఎన్ని పేపర్లు రాయాలో అన్ని పేపర్లకి ముందే అవకాశం ఎవరు ఇప్పుడు నీకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సంపాదించాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో టీచర్ కొట్టాలని ఆల్రెడీ టీచర్ ఏమో 3-4 పేపర్లు రాస్తారు కానీ నువ్వు ముందే ఆ 3 పేపర్లు రాయడానికి లేదు ఆ 3 పేపర్లో ఒక డిగ్రీ లేదా ఒక నిరుద్యోగిగా నీకు ఏ అవకాశం ఉందో ఆ డిపార్ట్మెంట్ లో ఆ పేపర్ మాత్రం మీకు అవకాశంగా ఇస్తారు సో అందరూ రాసుకున్న తెలుస్తుంది విషయం ఏంటంటే తెలుస్తుంది కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం ఉద్యోగం వచ్చిన తర్వాత ఉన్న పేపర్లను విసులుబాటు ఇచ్చే ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి సో మీరు డిపార్ట్మెంట్ సంబంధించి పూర్తి అవగాహన కోసం టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి ఆ నోటిఫికేషన్ చూడండి అందులో మీరు అప్లై చేయలేకపోయినా గానీ ఒకసారి క్లిక్ ఇస్తూ ఏ పేపర్లు మనకి ఒక అన్ఎంప్లాయ్ గా మీకు ఏ పేపర్ రాసుకునే అవకాశం ఉంది దీని మీద అవగాహన తెచ్చుకోండి లేదా మరింత మంచి సమాచారం కోసం మరింత అవగాహన కోసం మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కలవండి వాళ్ళు మీకు మంచి సమాచారం ఇస్తారు డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటే ఏంటి అవగాహన కోసం ఈ వీడియో మీ ముందు ఉంచాను సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటి వరకు నమస్తే శుభాకాంక్షలు